Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Jagan కుమార్తెలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారో తెలుసా? తండ్రి ముఖ్యమంత్రి, తాత కూడా అప్పట్లో ముఖ్యమంత్రి. ఇలాంటి కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎంత గారాభంగా పెరుగుతారు, ఎంత హంగు ఆర్భాటాలతో ఉంటారో మనం ఊహించగలం. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అసలు వారిద్దరూ ఎక్కడుంటారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారనే విషయం అతి కొద్ది మంది కుటుంబ సన్నిహితులకు మినహా ఇంకెవరికీ తెలియదు. వారి చిన్నప్పటి ఫోటోలు ఇంటర్నెట్లో దొరుకుతాయి, కానీ ఇప్పుడు వారు ఎలా ఉన్నారనే విషయం ఎక్కడ వెతికినా కనిపించదు. అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు జగన్ కుమార్తెలు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎక్కడా వారి హడావిడి కనిపించదు. కారణం చదువు, చదువు, చదువు. వారికి చదువే లోకం, చదువే వారి ప్రపంచం. కుమార్తెలను కలిసేందుకు జగన్, ఆయన సతీమణి భారతి ఇప్పుడు ప్యారిస్ పయనమవుతున్నారు. ఫ్రాన్స్లోని ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ నుంచి జగన్ పెద్ద కుమార్తె వైఎస్ హర్షారెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వారి యూనివర్సిటీ కాన్వొకేషన్ జూలై 2 జరుగుతుంది. జగన్ దంపతులు ప్యారిస్లో జరిగే ఈ కాన్వొకేషన్కి హాజరవుతున్నారు. తిరిగి జూలై 3 వారు విజయవాడకు వస్తారు. సీఎం జగన్కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు హర్షారెడ్డి, జగన్ అత్తమ్మ ఆమెకు హర్ష అని పేరు పెట్టారు. రెండవ కుమార్తెకు అక్క పేరు కలిసి వచ్చేలా వర్ష అని పెట్టుకున్నారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి చురుకైన వారు. చదువంటే పంచప్రాణాలు. తాత వైఎస్ రాజశేఖర రెడ్డితో వీరిద్దరికీ మంచి చనువు ఉంది. వైఎస్ఆర్ ఎక్కడికి వెళ్ళినా పిల్లలకు మంచి మంచి పుస్తకాలు తెచ్చిస్తూ ఉండేవారు. అలా వారికి పుస్తకాలపై ఆసక్తి, పుస్తక పఠనం అలవాటయ్యాయి. పెద్దమ్మాయి హర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఫ్రాన్స్లోని ఇన్సిడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది హర్ష. చదువుకుంటూనే ఆమె జాబ్ సంపాదించింది. రెండవ కుమార్తె వర్షారెడ్డి అమెరికాలోని నొట్రాడామ్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకుంటోంది. వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు, సొంత పార్టీ పెట్టడం, అక్రమాస్తుల కేసులు ఎదుర్కోవడం, ఇలా జగన్ రాజకీయ ప్రస్థానంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కానీ ఆ కష్టాలేవి తన బిడ్డలకు తెలియకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. బిడ్డలిద్దరూ ఆ సమయంలో లండన్లో చదువుకునేవారు. జాతీయ మీడియాలో తండ్రి అరెస్ట్ అయ్యారన్న వార్తలు చూసి అప్పట్లో వారు బోరణ విలపిస్తూ ఫోన్ చేసేవారు. కానీ వారిని ఇక్కడికి తెచ్చేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు. జగన్ కూడా వారిని వారించి అక్కడే చదువుకోవాలని సూచించారు. తల్లి భారతి పిల్లల బాధ్యత తీసుకున్నారు. ఆమె గైడెన్స్లోనే పిల్లలిద్దరూ తాము ఎంచుకున్న చదువు పూర్తి చేశారు. జగన్ జైలులో ఉన్న రోజుల్లో తల్లికి ఫోన్ చేసిన ప్రతిసారి బిడ్డలు కన్నీరు మున్నీరు అయ్యేవారు. వారికి ధైర్యం చెప్పి హాస్టల్స్లోనే ఉంచి చదివించేవారు భారతి. ఇక జగన్ పాదయాత్ర సమయంలో సైతం వీరు లండన్లోనే ఉన్నారు. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, ఏ విషయమైనా ఫోన్లోనే మాట్లాడడం, సంతోషాలు, బాధలు అన్నిటికీ దూరంగా ఉండడంతో సహజంగానే వీరు చదువుకి బాగా దగ్గరయ్యారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ రాసిన పుస్తకంలో మనవరాళ్లు హర్ష, వర్ష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాతతో వారికి ఎక్కువ చనువు ఉండేదని, వారికి 17 వయసు వచ్చిన తర్వాత వారిని తాత దగ్గరకు తీసుకొచ్చి కనీసం 2 పాటైనా ఆయన దగ్గర పెంచాలని భారతి అనుకున్నారట. కానీ ఆ సమయం వచ్చేనాటికి వైఎస్ఆర్ మరణించారు. దీంతో పిల్లలిద్దరూ ఇంటికి దూరంగా విదేశాల్లోనే ఉండిపోయారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన తర్వాత లండన్ నుంచి పెద్ద కుమార్తె హర్ష సడన్గా వచ్చి తండ్రి జగన్ను ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రిగా తండ్రి ప్రమాణ స్వీకారం రోజు కనబడిన హర్ష, వర్ష ఆ తర్వాత తిరిగి విదేశాలకు వెళ్ళిపోయారు. ఇద్దరూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కడా ఆడంబరాలకు పోరు. కనీసం వీరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఎక్కడా కనపడవు. వారి ప్రపంచం కేవలం చదువు మాత్రమే. అందుకే వారి చిన్నప్పటి ఫోటోలు ఎవరి వద్ద అయినా ఉంటాయి, కానీ పెద్దయిన తర్వాత కనీసం వారి ఫోటోలు కూడా బయటకు కనిపించేవి కావు. నిద్రలేస్తే సెల్ఫీ, బ్రష్ చేస్తూ సెల్ఫీ, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీ, ఇలా సెల్ఫీల మోజులో సోషల్ మీడియాలో యువత కాలం గడుపుతున్న ఈ రోజుల్లో ఇలాంటి కుమార్తెలు ఉండడం నిజంగా జగన్ అదృష్టమని అంటుంటారు వారి కుటుంబ సభ్యులు. హర్ష, వర్ష వల్ల జగన్కి మంచి పేరు వస్తుందని చెబుతూ ఉంటారు.